సమర్పిస్తున్న వారు శారదాంబా జ్యువెలర్స్ నర్సరావుపేట. నమస్కారం, జీసీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మీడియా సమావేశం. ఎస్ఎన్ కళాశాల అన్ఎయిడెడ్ అధ్యాపకుల ఆధ్వర్యంలో ధర్మ పోరాట దీక్ష. ఈశ్వర్ కళాశాలలో ప్రారంభమైన జాయింట్ యు కాకినాడ 2019 మెన్ క్రికెట్ పోటీలు. రంగస్థలి కళాకారుల 39వ వార్షికోత్సవం సందర్భంగా పోస్టల్ ఆవిష్కరణ. వైకాపా బీసీ డిక్లరేషన్ బీసీలకు చరిత్రలో సువర్ణ అధ్యాయం వంటిదని ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డితో పాటు బీసీ నాయకులు వల్లెపు నాగేశ్వరరావు, వేముల శివ, చల్ల హనుమంతరావు, రేడియో హుస్సేన్, కౌన్సిలర్లు మాడిశెట్టి మోహన్, లక్ష్మీ పద్మలత, రవివర్మ, కుంచాల వెంకట్రావు, రామకృష్ణ తదితరులతో కలిసి మాట్లాడారు. స్థానిక వైకాపా కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, బీసీ గర్జన సభలో వైకాపా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి బీసీలపై తనకు ఉన్న అభిమానాన్ని చేతుల రూపంలో చూపించడం జరిగిందన్నారు. సామాజిక భద్రత, బీసీ సబ్ ప్లాన్, 139 కులాల కార్పొరేషన్ల ఏర్పాటు, బీసీ మహిళలకు 75,000 ఉచితంగా అందించడం, బడ్జెట్లో 75,000 కోట్లు బీసీలకు కేటాయింపు, వడ్డీ లేని రుణాలు, చదువులకు పూర్తి స్థాయిలో ఫీజుల చెల్లింపు, నామినేషన్ పదవులు, పన్నుల్లో 50% రిజర్వేషన్లు అందించడం అద్భుతమన్నారు. బీసీ డిక్లరేషన్పై టీడీపీకి చెందిన కళా వెంకట్రావు, యనమల రామకృష్ణుడు, అచ్చయ్య నాయుడు కుటిల విమర్శలు చేస్తున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. రాష్ట్రానికి పట్టిన శని టీడీపీ అని ఘాటుగా విమర్శించారు. కళా వెంకట్రావు టీడీపీ అధ్యక్షుడైనా పార్టీలో ఏం జరుగుతుందో ఆయనకు తెలియదన్నారు. యనమల ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవలేక దొడ్డిదారిన వస్తారని అచ్చయ్య నాయుడు టీడీపీ బీసీలకు ఏం ఒరగపెట్టిందో చెప్పాలన్నారు. ఏలూరులో జరిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీ గర్జన సభని, అదేవిధంగా సభలో జగన్మోహన్ రెడ్డి గారు కురిపించిన వరాలను కూడా ఒకసారి పరిశీలిస్తే, దీని మీద నిజంగా 2 సంవత్సరాల నుంచి ఎంతో చిత్తశుద్ధితో పనిచేసిన విధంగా ఈరోజు కనిపిస్తుంది. ముఖ్యంగా ఒక అధ్యయన కమిటీ వేసి మేధావులతో వాళ్ళు రాష్ట్రం అంతా పర్యటించి ఒక డ్రాఫ్టింగ్ ఇచ్చిన తర్వాత ఆ యొక్క ముఖ్యమైన అంశాలు జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా అవగాహన చేసుకున్న తర్వాతనే నిన్న సభలో మాట్లాడటం అనేది జరిగింది తప్ప, దీన్ని ఏదో ఎన్నికల కోసం హడావుడి జరిగింది మాత్రం కాదు. దయచేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈరోజు నిన్న మాట్లాడుతూ ఉన్నారు, ఈరోజు కూడా మాట్లాడుతున్నారు. ముఖ్యంగా దీనికి సంబంధించి అనేక ముఖ్యమైన విషయాలు మాట్లాడితే, బీసీలకు ఒక కమిషన్ ఏర్పాటు చేయడం, ఎన్నడూ లేని విధంగా ఈ రాష్ట్రంలో బీసీ కమిషన్ ఏర్పాటు చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఈరోజు మనం చూస్తున్నాం గ్రామాల్లో బీసీల మీద దాడులు చేయటం కానీ, బీసీల యొక్క గౌరవాన్ని కాపాడలేకపోవటం కానీ, అదేవిధంగా ఈరోజు అన్యాయంగా కొంతమంది కేసుల్లో పెట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టడం కానీ చూస్తూ ఉంటే, వాళ్ళకి ఒక సామాజిక భద్రత కల్పించడానికి ఈ కమిషన్ ఉపయోగపడుతుందని చెప్పి ఈరోజు చెప్తున్నాం. దీనికి మొట్టమొదటి శాసనసభలోనే చట్టబద్ధత తీసుకురావడం అనేది చాలా గొప్ప విషయం. దీన్ని తప్పకుండా బీసీలందరూ కూడా ఈరోజు హర్షిస్తున్నారని చెప్పి చెప్పక తప్ప. అదేవిధంగా బీసీ సబ్ ప్లాన్, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా చంద్రబాబు నాయుడు గారు బీసీ సబ్ ప్లాన్ పెడతానంటాడు, కానీ దాన్ని నిజంగా చట్టబద్ధత ఎప్పుడు కూడా తీసుకురావు. ఆయన దాదాపు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. బీసీలందరూ బీసీలంటే తెలుగుదేశమే, తెలుగుదేశం అంటే బీసీలని చెప్పుకునే గొప్పలు చెప్పుకునే పెద్దవాళ్ళు ఎందుకు ఈరోజు సబ్ ప్లాన్ని మీరు చట్టబద్ధతంగా ఎందుకు తీసుకురాలి? దీన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో కూలాంక్షంగా తను పరిశీలించిన తర్వాత తీసుకున్న నిర్ణయం ఇది. అందువల్ల చాలా గొప్ప నిర్ణయం. ఈరోజు ఎస్సీ సబ్ ప్లాన్ ఎలా ఉందో ఆ విధంగా బీసీలకు కూడా సబ్ ప్లాన్ తీసుకొచ్చి వాళ్ళు నివసిస్తున్న ప్రాంతాల్లో, వాళ్ళు నివసిస్తున్న ప్రదేశాల్లో, లేకపోతే వాళ్ళు తీసుకున్న ఉద్యోగాల్లో బీసీల యొక్క సబ్ ప్లాన్ తీసుకొచ్చి వాళ్ళకి ఇక్కడ వసతులు కల్పించడంలో ఈ యొక్క సబ్ ప్లాన్ ఉపయోగపడుతుందని ఈరోజు మేమందరం కూడా ఈరోజు చెప్పదలుచు. అదేవిధంగా కార్పొరేషన్, ఏదో ఒక 10 కులాలకు ఇచ్చి కార్పొరేషన్లు ఇచ్చి చేతులు దులుపుకోవడం కాదు. ప్రతి ఒక్క కులం, 139 కులాలు ఏ విధంగా బీసీల్లో ఉన్నారో ప్రతి ఒక్క కులానికి కూడా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం. కార్పొరేషన్ లో కూడా ఏదో
లిమిటెడ్ గా 50 కోట్లు 100 కోట్లు కాదు. కార్పొరేషన్ లో ఆ యొక్క కులానికి ఎంతమంది ఉంటారో, ఎంతమంది ఉన్నారో ఈ రాష్ట్రంలో, ఎన్ని లక్షల మంది ఉన్నారో వాళ్ళందరికీ కూడా 45 సంవత్సరాలు దాటిన వాళ్ళకి 75,000 రూపాయలు ఒక్కొక్క కుటుంబానికి ఇచ్చే విధంగా ఈ యొక్క కార్పొరేషన్లో నిధులు కేటాయిస్తారని చెప్పడం చాలా గొప్ప విషయం. కార్పొరేషన్ పెట్టి మొన్నే చూసాం చంద్రబాబు నాయుడు గారు బడ్జెట్లో క్షత్రియులకి 60 వయసులకి 50 కోట్ల రూపాయలు అని చెప్పారు. అసలు 60 వయసులు ఎంతమంది ఉన్నారు ఈ రాష్ట్రంలో? వాళ్ళందరికీ తీసుకొచ్చి నువ్వు 50 కోట్లు ఇస్తే ఏ విధంగా బడ్జెట్ సరిపోతుంది? ఏ విధంగా వాళ్ళ యొక్క అవసరాలను మీరు తీర్చగలరు? అలా కాకుండా ఈ లిమిట్ ఇంత బడ్జెట్ అని కాకుండా ఏ యొక్క కులంలో ఎంతమంది ఉన్నారో 45 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి కూడా 75,000 రూపాయలు ఆ కుటుంబానికి కేటాయించడం వైఎస్ఆర్ చేయతబెట్టి అనేది చాలా గొప్ప విషయం. తప్పకుండా వాళ్ళ అవసరాల కోసం, కుటుంబ ఖర్చుల కోసం, వాళ్ళ ఇంట్లో వాళ్ళ పిల్లల యొక్క పెళ్ళిళ్ళ కోసం కానీ అవసరాల కోసం కానీ ఇవి ఉపయోగపడతాయని నిస్సందేశంగా చెప్పవచ్చు. కాబట్టి దీనివల్ల ప్రతి ఒక్క బీసీ కుటుంబానికి రాష్ట్రంలో న్యాయం జరుగుతుందని చెప్పి చెప్పక తప్పదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. అదేవిధంగా ఇంకొక గొప్ప విషయం ఏంటంటే 15,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో ప్రతి సంవత్సరం కూడా బీసీలకి కేటాయించడం జరుగుతుంది. బడ్జెట్ 15,000 కోట్లు ఇంటూ 5 సంవత్సరాలు 75,000 కోట్ల రూపాయలు బీసీలకు. ఇప్పుడు దాకా చంద్రబాబు నాయుడు గారు ఈ 5 సంవత్సరాల్లో ఎంతండి ఆయన చెప్పిన మాట, గత ఎన్నికల్లో మేనిఫెస్టోలో చూస్తే సంవత్సరానికి 10,000 కోట్ల రూపాయలు అని చెప్పాడు. అంటే 50,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు దాకా ఖర్చు పెట్టింది 18,000 కోట్లు మాత్రమే. 18,000 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టాడు. ఇవాళ నాకు బీసీల మీద ప్రేమ ఉందని చెప్పి ఈరోజు చెప్తూ ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నాను, ఎందుకు ఈ డబ్బులు ఇంతవరకు ఖర్చు పెట్టలేదు మీరు? అదేంటంటే ఆదరణ పథకం అని పెట్టి ఫ్రిడ్జులు టీవీలు ఇలాంటివి ఇస్తే ప్రజలను మభ్య పెట్టడానికి తప్ప బీసీలకు నిజంగా న్యాయం చేస్తున్నాడు అని చెప్పి ఈరోజు అడుగుతాం. ఈరోజు నిజంగా బీసీలకు న్యాయం చేయాలంటే వాళ్ళకి రాజకీయ అవకాశాలు కల్పించాలి. ఈరోజు అనేక నామినేటెడ్ పదవులు ఉన్నాయి ఈరోజు ప్రభుత్వంలో కానీ ప్రభుత్వ ఆధీనంలో కానీ. అలాంటి నామినేటెడ్ పదవుల్లో ఈరోజు 50% ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరులకు ఈరోజు కేటాయిస్తున్నామని చెప్పడం చాలా గొప్ప విషయం. ఈ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ కూడా ఈ యొక్క జరగని విషయాన్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల ముందుకు తీసుకురావడం, బీసీల ముందుకు తీసుకురావడం చాలా హర్షించదగ్గ విషయం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు మార్కెట్ యార్డ్ చైర్మన్ ఉన్నారు, అదేవిధంగా దేవాలయ చైర్మన్ ఉన్నారు, అదేవిధంగా గ్రంథాలయ చైర్మన్ ఉన్నారు, అనేక నామినేటెడ్ పదవులు ఉన్నారు. వీటన్నిటిలో కూడా ఈరోజు బీసీలకి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి 50% రిజర్వేషన్ కల్పిస్తూ అసెంబ్లీలో ఒక చట్టాన్ని తీసుకొస్తామని చెప్పడం చాలా గొప్ప విషయం. దీన్ని తప్పకుండా బీసీలందరూ కూడా హర్షిస్తారని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు ఇంకొక గొప్ప విషయం, ఈరోజు నిజంగా సామాన్యులు ఈరోజు మార్కెట్లో కూరగాయలు అమ్ముకునేవాళ్ళు కానీ, ఈరోజు చిన్న చిన్న పచారీ కొట్లు కానీ, ఈరోజు అదేవిధంగా పండ్ల షాపులు కానీ వీళ్ళందరికీ కూడా ఈరోజు 10,000 రూపాయలు వడ్డీ లేకుండా ప్రభుత్వమే ఇవ్వటం వాళ్ళకి నిజంగా ఒక చేయూతనివ్వడానికి ఇది ఒక మంచి అవకాశం అని చెప్తూ ఉన్నాం. ఈరోజు నిజంగా ఎంతోమంది చేతి ఖర్చుల కోసం డబ్బులు లేక 10 రూపాయల వడ్డీకి 5 రూపాయల వడ్డీకి రోజువారీ వ్యాపారాలు చేసుకునేవాళ్ళు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవాళ్ళు వాళ్ళందరూ కూడా వడ్డీకి తెచ్చుకొని ఆ వడ్డీలు కట్టలేక ఈరోజు ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వాళ్ళకి నిజంగా 10,000 రూపాయలు కేటాయించడం, వాళ్ళకి వడ్డీ లేకుండా డబ్బులు ఇవ్వటం ప్రభుత్వం తరపున అనేది ఇది ఒక నిజంగా చేయూతనివ్వటం, నిజంగా ఒక అవినీతిమయంలాగా ఈరోజు రాష్ట్రం అంతా దోచుకుంటున్నారు తప్ప వీళ్ళ కనీసం బీసీలు అనే వాళ్ళు ఎక్కడైనా గుర్తొచ్చారా? వీళ్ళకి గుర్తురారు. కాబట్టి బీసీ సోదరులారా, ఒక్కటి ఒక్క అవకాశం ఏంటి, ఆర్ కృష్ణయ్య గారు చక్కగా చెప్పారు ఒక మాట, ఆవుకి మేత వేసి ఆవు పాలు కావాలంటే ఆవుకి మేత వేయాలి, గుర్రానికి మేత వేస్తే రావు అని చాలా చక్కగా చెప్పారు. కాబట్టి ఓటు జగన్మోహన్ రెడ్డి గారికి వేయండి, తప్పకుండా మీకు మంచి జరుగుతుందని చెప్పి ఆయన చెప్పిన మంచి మాటలు వేదిక మీద నుంచి తప్పకుండా మీరందరూ కూడా అర్థం చేసుకొని బీసీ సోదరులందరూ ఇవాళ ఈ ఇచ్చిన వరాలు, ఇచ్చిన మీ యొక్క హామీలు తప్పకుండా నెరవేర్చే తట్టు మేమందరం కూడా మా యొక్క ఎమ్మెల్యేలు అందరం కూడా తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారి వెంట ఉండి ఈ హామీలు నెరవేర్చేంత వరకు కూడా మేము పోరాటం చేస్తాం.
ఇవి సాధించుకుందామని చెప్పి ఈరోజు బీసీ సోదరులందరికీ కూడా తెలియజేస్తూ తప్పకుండా రానున్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎయిడెడ్ కళాశాలల్లో పనిచేస్తున్న అన్ఎయిడెడ్ అధ్యాపకుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరుతూ ఎస్ఎన్ కళాశాల అన్ఎయిడెడ్ అధ్యాపకుల ఆధ్వర్యంలో కళాశాల ఎదుట ధర్మ పోరాట దీక్ష ప్రారంభించారు. దీక్షా శిబిరాన్ని కళాశాల పాలకవర్గ అధ్యక్షులు కపిలవై విజయ్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎయిడెడ్ పాఠశాలల్లో గత 15 సంవత్సరాలుగా తక్కువ జీతాలతో పనిచేస్తున్న అధ్యాపకుల సమస్యలు ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పివి శ్రీనివాసరావు, బిఎస్ఆర్కే రాజు, జి ఝాన్సీరాణి, ఏ సరళాదేవి, నిర్మలా కుమారి, ఎం వెంకటేశ్వరరావు, ఎంవి లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు. ఆందోళన కార్యక్రమాలు వివిధ రూపాల్లో నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ రోజు ఎస్ఎన్ కళాశాలలో జరుగుతున్నటువంటి కార్యక్రమానికి వచ్చేసినటువంటి ఎస్ఎన్ కళాశాల కమిటీ అధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు ఈ కపిలవాయి విజయ్ కుమార్ గారికి వారు అన్ఎయిడెడ్ అధ్యాపకులకు మద్దతు తెలియజేసినందుకు ముందుగా వారి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నారు. అదే విధంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ఎస్ఎస్ఎం కళాశాల ఆక్టా యూనిట్ మరియు అన్ఎయిడెడ్ అధ్యాపక మిత్రులందరికీ కూడా మరొకసారి నా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. మిత్రులారా, మనం చూస్తే ఈ రాష్ట్రంలో అనేక రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు, అనేక రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి మన ముఖ్యమంత్రి వర్యులు ఈ ఎయిడెడ్ కళాశాలను మనం ఒకసారి దృష్టిలో పెట్టుకుంటే అసలు రాష్ట్రంలో గవర్నమెంట్ కళాశాలలు ఎన్నున్నాయి, ఎయిడెడ్ కళాశాలలు ఎన్నున్నాయి, గవర్నమెంట్ కళాశాలలు ఎంత సర్వీస్ చేసినాయి, ఎయిడెడ్ కళాశాలలు ఎంత సర్వీస్ చేసినాయి. పేరు మోసినటువంటి ఎయిడెడ్ కళాశాలలు చూసుకుంటే మనకి ఆంధ్ర క్రిస్టియన్ కళాశాల, గుంటూరు హిందూ కళాశాల, నర్సాపేట ఎస్ఎన్ కళాశాల, అలాగే విజయవాడ లయోలా కళాశాల, మరి మచిలీపట్నం ఉన్నటువంటి లోబుల్ కళాశాల, జేకే జాతీయ కళాశాల, అట్లాగే విశాఖపట్నం, కర్నూలు, కడప, చిత్తూరు 13 జిల్లాల్లో ఉన్నటువంటి ఎయిడెడ్ కళాశాలలు ఈ రాష్ట్రానికి ఎంత సర్వీస్ చేసినాయో మనందరికీ తెలుసు. ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ లో ఉన్నటువంటి 75% మంది కూడా ఈ కళాశాల నుంచి వచ్చినటువంటి విద్యార్థులే. మరి అంత సర్వీస్ ఇచ్చినటువంటి ఎయిడెడ్ కళాశాలలో ఈ రోజు పరిస్థితి ఏంటి? గత 10-15 ఏళ్ళుగా ఈ కళాశాలలో రిక్రూట్మెంట్ లేవు, ఏ విధమైనటువంటి అధ్యాపక నియామకాలు జరగలేదు, మరి ఈ కళాశాలలు ఏ విధంగా రన్ అవుతాయి? మరి అనేక రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి ఈ కళాశాల దుస్థితి పట్టదా? ఈ కళాశాలల పరిస్థితి ఆయన చూడరా? ఈ కళాశాలలో ఆయన మామగారు అయినటువంటి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఏసీ కాలేజీలో చదువుకున్నారు, ఆఖరికి అటల్ బిహారీ వాజ్పేయి గారు, అదేవిధంగా మన ప్రధానమంత్రి మోడీ గారు కూడా ఎయిడెడ్ కళాశాల విద్యార్థులే. మరి ఇటువంటి ఎయిడెడ్ కళాశాలని పట్టించుకోవాల్సినటువంటి బాధ్యత ఈ రోజు ప్రభుత్వాల మీద ఉంది. ఈ కళాశాలలో ఆందోళన చేస్తున్నాం. ముఖ్యంగా నిన్నైతే విజయవాడలో మరి మహిళా ఉపాధ్యాయులు కూడా చాలా మందిని అక్రమంగా నిర్బంధించి రకరకాలైనటువంటి హింసలకు గురి చేసి సాయంత్రం వరకు వదిలిపెట్టకుండా అనేక రకాల ఇబ్బందులకు గురి చేస్తూ వస్తూ ఉన్నారు. అనేడేటి అధ్యాపక రావాల్సినటువంటి ప్రయోజనాలను చేకూర్చే దాంట్లో ఆక్టా ముందుండి పోరాటం చేస్తుందని మరి ఈరోజు మేము కోరుకుంటున్నటువంటి అనేడేటి అధ్యాపకులకు ఏ విధంగా యూనివర్సిటీస్లో, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో, డిగ్రీ కళాశాలలో మినిమం టైం స్కేల్ ఇచ్చారో కనీసం మీరు నియామకాలు చేపట్టలేకపోతే మినిమం టైం స్కేల్ అని ఇచ్చి వారిని ఆదుకోవాలని, వారి యొక్క జీవితాలని బాగుపరచాలని, ఎయిడెడ్ విద్యావ్యవస్థను కాపాడాలని చెప్పి మేము కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. నరసరావుపేట శివారు ప్రాంతమైన చిలకలూరిపేట రోడ్ లో ఉన్న అష్పతుల్లా ఖాన్ హౌసింగ్ సొసైటీ కాలనీకి విద్యుత్ సౌకర్యం, అలాగే రోడ్లు, సైడు కాలువలు, ఇంటి పనులు తదితర మౌలిక వసతులు కల్పించాలని కోరుతూ తహసీల్దార్ కార్యాలయం వద్ద పీడిఎం ఆధ్వర్యంలో కాలనీ వాసులు ధర్నా నిర్వహించి ఆఫీస్ ఇన్ఛార్జి కి మెమోరాండం అందించారు. ఈ కార్యక్రమంలో ఎస్కే మస్తాన్వలి, ఎస్కే దర్యావలి, సాంబయ్య, జి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. నరసరావుపేట శివారు చిలకలూరుపేట రోడ్లో ఉన్న అష్ఫకుల్లా ఖాన్ హౌసింగ్ సొసైటీ కాలనీ ఏర్పడి దరిదాపులో 4 సంవత్సరాలు దాటింది. ఈ కాలనీలో 40 కుటుంబాల నిరుపేదలు గత 4 సంవత్సరాలుగా ఇల్లు నిర్మించుకొని కూలీనాలి చేసుకుని బతుకుతూ ఉన్నారు. అప్పటి నుండి ఆ కాలనీకి మౌలిక వసతులైనటువంటి కరెంటు, అలాగే మంచినీళ్లు, సైడు కాలువలు, రోడ్లు తదితర మౌలిక వసతుల కోసం గత 4 ఏళ్లుగా అనేక మార్లు కరెంటు అధికారులకు, విద్యుత్ అధికారులకు, అలాగే రెవెన్యూ అధికారులకు కూడా అనేక మార్లు అర్జీలు ఇవ్వడం జరిగింది. అర్జీలు ఇచ్చినా కానీ 4 ఏళ్లుగా ఎలాంటి చర్యలు ఆ కాలనీ పట్ల చాలా నిర్లక్ష్యంగా అధికారులు ప్రవర్తిస్తూ ఉన్నారు. ఇప్పటికీ కూడా కాలనీలు ఎలాంటి మౌలిక వసతులు కల్పించలేదు. ఈ కాలనీకి మౌలిక వసతులు కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్య వైఖరి అనేది అవలంబిస్తూ ఉంది. ముఖ్యంగా కరెంటు లేకపోవడం వలన
మహిళలు వృద్ధులు చిన్నపిల్లలు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అలాగే పాములు తేళ్లు లాంటి విష సర్పాలు ఇళ్లలోకి రావడం దానివల్ల చాలా భయభ్రాంతులకు గురవుతున్నారు. అనేక ప్రమాదాల బారిన పడే పరిస్థితి ఈరోజు అక్కడ ఉంది. అంతేకాకుండా రోడ్లు అనేది ఏమాత్రం లేవు. మరి కాలువలు సైడ్ కాలువలు లేక మురుగునీరు అనేది ఎక్కడికక్కడ నిలిచిపోయి దోమలు వ్యాపించి అనేక మార్లు విషధారాల బారిన పడి అక్కడ చాలా ప్రమాదాల బారిన పడుతూ ఉన్నారు. దీన్ని ఈ విషయాలన్నింటినీ కూడా గత 4 ఏళ్లుగా సంబంధిత అధికారులకు ఎన్నిసార్లు అర్జీలు పెట్టినా పట్టించుకోకపోవడం చూస్తుంటే చాలా దుర్మార్గమైన చర్య. ఇప్పటికైనా సరే ప్రభుత్వం అష్ఫకుల్లా ఖాన్ కాలనీ మీద నిర్లక్ష్యాన్ని వీడి మా పట్ల వివక్షతను వీడి కులమతాలకు పార్టీలకు అతీతంగా అక్కడ మౌలిక వసతులు కల్పించాలి. కృష్ణవేణి డిగ్రీ కాలేజ్ విద్యార్థి నిలువురు పేద విద్యార్థులకు వైద్య సహాయం నిమిత్తం 30,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించి వారి సేవా దృక్పథాన్ని చాటుకున్నారని ప్రిన్సిపల్ నాతాని వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలిపారు. షేక్ నజ్మాకు 15,000 రూపాయలు, రెహానాకు 15,000 రూపాయలు అందించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్సీ చైర్మన్ శశిభూషణ్, జి కోటిరెడ్డి, ఎస్కే సాహెన్, వి రాజా తదితరులు పాల్గొన్నారు. డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్ రోటరీ యాక్ట్, కష్టమైన డిగ్రీ కాలేజీ రోటరీ యాక్ట్ స్టూడెంట్స్ కలిసి ఇద్దరు స్టూడెంట్స్కి క్యాష్ని డొనేట్ చేయడం జరిగింది. అమ్మాయి షేక్ నజ్మా 3rd year డిగ్రీ వాసవి డిగ్రీ కాలేజ్ చదువుతుంది. అమ్మాయికి బ్లడ్ క్యాన్సర్తో బాధపడుతుంది. దానికి ఈ రోటరీ యాక్ట్ కృష్ణమేణి డిగ్రీ కాలేజ్ తరఫున 15,000 రూపాయలు డొనేట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా రెహాన ఆర్యపడి ముప్పాళ్ళ 25 సంవత్సరాల అమ్మాయికి, ఆ అమ్మాయికి జాండిస్ రావటం వల్ల కంటిసూపుతో పాటు చెవుడు అదేవిధంగా మాట్లాడలేకపోవటం జరిగింది. ఆ అమ్మాయి కూడా ఈ కృష్ణమేణి డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్ అదేవిధంగా కృష్ణమేణి డిగ్రీ కాలేజీ రోటరీ యాక్ట్ సభ్యులు కలిసి ఈ డొనేషన్ కలెక్ట్ చేసి ఈ ఇద్దరు స్టూడెంట్స్ని ఆదుకోవటం జరుగుతుంది. వాళ్ళిద్దరికి సరే ఒక 15,000 రూపాయలని మన హరిప్రియ ఎలక్ట్రానిక్స్ శశిభూషణ్ గారి సమక్షంలో వాళ్ళ తరఫున రిప్రజెంటేటివ్స్కి అందజేయటం జరిగింది. ఇటువంటి కార్యక్రమాలు చేయటం వల్ల స్టూడెంట్స్లో కూడా సేవా దృక్పథం పెరిగి వాళ్ళకు కూడా తర్వాత ఎప్పుడైనా కూడా ఈ సమాజానికి ఉపయోగపడే విధంగా వాళ్ళు తయారవుతారని తెలియజేస్తూ ఈ సందర్భంగా ఈ కృష్ణవేణి కాలేజీ రోటరీ యాక్ట్ సభ్యులందరినీ అదేవిధంగా కృష్ణవేణి డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్ అందరినీ అభినందిస్తున్నాను. ఆఫ్ కృష్ణవేణి డిగ్రీ కాలేజ్ ఆధ్వర్యంలో ఇద్దరు అమ్మాయిలకి ఆర్థిక సహాయం చేయడం జరిగింది. వాళ్ళు వాసవి డిగ్రీ కాలేజీలో 3rd year చదువుతున్న షేక్ నజ్మా అనే అమ్మాయికి బ్లడ్ క్యాన్సర్తో బాధపడడం వల్ల తనకి ఆర్థిక సహాయంగా 15,000 రూపాయలు రోటరీ క్లబ్ ఆఫ్ కృష్ణ డిగ్రీ కాలేజ్ నుండి అందజేయడం జరిగింది. అలానే ఆరేపల్లి ముప్పాళ్ళకి చెందిన షేక్ రిహానా అనే పాపకి జాండిస్ రావడంతో కంటిచూపు పూర్తిగా పోయింది. తనకి కూడా ఒక 15,000 ఆర్థిక సహాయంగా అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి సహకరించిన మా రోటరీ క్లబ్ సభ్యులందరికీ, అలాగే ఆర్ఎస్ చైర్మన్ అయినటువంటి శశిభూషణ్ గారికి, అలాగే ఎంతగానో సహకరించిన మా ప్రిన్సిపల్ సార్ గారికి ధన్యవాదాలు. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయడానికి నన్ను ముందుకు తీసుకెళ్లాల్సిందిగా నా సభ్యులను కోరుచున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు కొద్దిసేపు విరామం. 25 సంవత్సరాలుగా తరగని అభిమానంతో మమ్మల్ని ఆదరిస్తున్న మా కస్టమర్ దేవుళ్లకి వందనం, అభివందనం. మీ శారదాంబా జ్యువెలర్స్ సిల్వర్ జూబ్లీ సంవత్సరంలోకి అడుగుడుతున్న శుభ సందర్భంగా మీకిది మా హార్దిక స్వాగతం. శారదాంబా జ్యువెలర్స్, 25 సంవత్సరాల నమ్మకం, నాణ్యత, నైపుణ్యతల కలయిక. అద్భుతమైన కలెక్షన్లు, అపురూపమైన డిజైన్లు, మనసుతోచే స్వర్ణాభరణాలు మీకోసం ప్రత్యేకం. జునాగఢ్ లేజర్ కటింగ్ వడ్డాణాలు, హస్తకండ్ వంకీలు, కాంబోడియా కటింగ్ ఇటాలియన్ చైన్స్, లేడీస్ అండ్ జెంట్స్ కు స్విస్ వాచీలు, లయన్ ఉంగరాలు మరియు బ్రాస్లెట్స్, సెమంతిక్ కాస్టింగ్ చోకర్ మరియు లాకెట్స్, కాశీకాయ గొలుసులు, రింగుల చంద్రహారాలు, ట్రైమోషన్ స్టోన్స్ రాళ్లహారాలు, టెంపుల్ వర్క్ యాంటిక్ హారాలు, పుష్కర్ వర్క్ సీఎల్ హారాలు, పచ్చవర్క్ రాళ్లహారాలు, సినార్ వర్క్ గుండుమాల హారాలు, బోనం యాంటిక్ హారాలు మరియు నెక్లెస్లు, సిఎన్సి ఫుల్ ఫ్యాన్సీ గాజులు, ఓఆర్ఓ రేడియం ఫ్యాన్సీ గాజులు, మకర్ కటింగ్ జెంట్స్ కడియాలు, మిక్కీ మౌస్ ఫ్యాన్సీ బేబీ బ్రాస్లెట్స్, సింగర్ ఫ్యాన్సీ నల్లల గొలుసులు, యాంటిక్ ట్రైమోషన్ నల్లల గొలుసులు, పికాసా కటింగ్ జెంట్స్ బ్రాస్లెట్స్,
నిజాం లేడీస్ కడియం బ్రాస్లెట్స్ మొదలగునవి లేటెస్ట్ మోడల్ డిజైన్స్ కొరకు విచ్చేయండి. పల్నాడులోని అతిపెద్ద బిఐఎస్ హాల్ మార్క్ స్వర్ణాభరణాల ఎక్స్క్లూజివ్ షోరూమ్ శారదాంబా జ్యువెలర్స్ ఎస్సి మెయిన్ రోడ్ నర్సరావుపేట. మెనసిక్ పార్ట్నర్స్ నాగసర్పు సుబ్బరాయ గుప్తా, నర్సరావుపేట మున్సిపల్ చైర్పర్సన్. పార్ట్నర్స్ నాగసర్పు రూపేష్ గుప్తా అండ్ చిట్టిప్రోలు చంద్రశేఖర్ రావు. కేశానపల్లిలోని ఈశ్వర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ వారి ఆధ్వర్యంలో 6 రోజులు అనగా 18వ తేదీ నుండి 23వ తేదీ వరకు నిర్వహిస్తున్న జేఎన్టీయు కాకినాడ జోన్ డి మెన్ క్రికెట్ టోర్నమెంట్ 2019 ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జేఎన్టీయు కాకినాడ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ నర్సరావుపేట వ్యాయామ విద్యా అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ డిపి రాజు విచ్చేసి మొదట టాస్ వేసి పోటీలను ప్రారంభించినట్లు ప్రిన్సిపల్ డాక్టర్ జి నాగమల్లేశ్వరరావు తెలిపారు. ఈవెంట్ నందు 32 జట్లు పాల్గొంటున్నాయని, జిల్లా మొత్తంగా 4 ప్లేగ్రౌండ్స్ లో మ్యాచ్లు జరుగుతాయని అన్నారు. ఈ రోజు జరిగిన మ్యాచ్ లో చీరాల ఇంజనీరింగ్ కాలేజ్ జట్టు మొత్తం 20 ఓవర్లలో 17.3 ఓవర్లు ఆడి 69 పరుగులు సాధించి 10 వికెట్లు కోల్పోయారు. నరసరావుపేట ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వారు మొత్తం 20 ఓవర్లకు గాను 17.3 ఓవర్లకు 58 పరుగులు సాధించి 10 వికెట్లు కోల్పోయారు. రాజు గారు, మా మేనేజ్మెంట్, శ్రీ శేఖర్ మొహిదీన్ గారు, మస్తాన్ షరీఫ్ గారు, వైస్ ప్రిన్సిపల్ గారు, మా పీడీ గంగాధర్ గారు, ఇతర పీడీలు, మరి ఇతర టీంలందరికీ శుభోదయం తెలియజేస్తూ, ఈ 3వ సారి కంటిన్యూస్గా 3వ సారి ఈ జోన్ డి క్రికెట్ ఫర్ మెన్ కండక్ట్ చేయడానికి మాకు యూనివర్సిటీ అనుమతినిచ్చింది. ఇందుకు గాను మేము మా కళాశాల తరఫున యూనివర్సిటీ అధికారులందరికీ మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాం. తర్వాత ఈ నేను మొన్నటి దినం పీడీలు కూడా అందరూ వచ్చారు. వాళ్ళు కూడా వచ్చేసి వాళ్ళ సహాయ సహకారాలు అందిస్తామని చెప్పేసి చెప్తూ ఫిక్చర్స్ వేయడం కూడా జరిగింది. చాలా సక్సెస్ఫుల్గా ప్రతి ఒక్క పీడీ కూడా ఆ రోజు మంచి కమిట్మెంట్తోనే చేశారు. తర్వాత టీమ్స్ అన్నీ కూడా టైంకి వచ్చేసి మ్యాచ్లు షెడ్యూల్ ప్రకారం జరిపేస్తే కన్నా ఇంకా మరింత బాగుంటుందని చెప్పేసి మేము కోరుకుంటూ ఉన్నాం. తర్వాత ఈ టీమ్స్ జరగడానికి మొత్తం 32 టీములు వచ్చాయి. ఈ మొత్తం 4 గ్రౌండ్స్లో జరుగుతున్నాయి. గుంటూరు జిల్లాలో, గుంటూరు టౌన్లో 2, ఈ నరసరావుపేట పట్టణంలో 2 గ్రౌండ్లలో జరుగుతూ ఉంది. అన్ని చోట్ల మా కళాశాల యాజమాన్యం వాళ్ళు క్రీడాకారులందరికీ ఈ క్రీడలో పాల్గొనే అందరికీ భోజన వసతులు కూడా కల్పించడం జరిగింది. ఇందుకు గాను మేము మా కళాశాల యాజమాన్యాన్ని కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఉన్నాం. తర్వాత అందరి పీడీలు కూడా ఈ టోర్నమెంట్ దిగ్విజయం చేయాలని చెప్పేసి ప్లేయర్స్ అందరూ కూడా దీన్ని ఒక ఫ్రెండ్లీ మ్యాచ్ కింద చేసేసి తమ యొక్క ఫ్రెండ్స్ సర్కిల్ని కూడా పెంచుకోవచ్చు, అనవసరమైన గొడవలకి దిగకూడదు అని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాము. ఇటువంటి మంచి అవకాశం ఇచ్చినటువంటి జీపీ రాజు గారికి, అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి మా పీడీ గారికి, మా కళాశాల యాజమాన్యానికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం. మరి అందరు చెప్పినట్లే జేఎన్టీయు యూనివర్సిటీ వాళ్ళు మా ఈశ్వర్ కాలేజీ మీద ఉన్న నమ్మకంతో ఇప్పుడు 2 సార్లు ఆల్రెడీ కండక్ట్ చేశాం. ఎలాంటి గొడవలు కానీ, ఎలాంటి ఇబ్బంది లేకుండా వచ్చిన ప్లేయర్స్కి కానీ ఎంపైర్స్కి కానీ అన్ని వసతులు కల్పించి, మరి అకామిడేషను ఈ సంవత్సరం 4 గ్రౌండ్స్లో కండక్ట్ చేస్తున్నాం జిల్లా వైడ్. ఈ 4 గ్రౌండ్స్లో కూడా మరి ఫుడ్ ఫెసిలిటీ కూడా కల్పించడం జరిగింది, మన గ్రౌండ్తో పాటు మిగతా గ్రౌండ్స్లో కూడా. సో ఇక్కడ అకామిడేషన్ కూడా మనం ఏర్పాటు చేస్తున్నాం. అన్ని టీమ్స్ అన్నీ ఇక్కడికి వచ్చి చక్కగా ఆడుకొని మరి జోన్ డి మరి ప్రతిష్ట ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళి మన జోన్ డి నుంచి టీము సెంట్రల్ టీంకి సెలెక్ట్ అవ్వాలని కోరుకుంటున్నాను. మరి మాకు ఈ 3వ సారి మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ముఖ్యంగా యూనివర్సిటీ వారిని, అలాగే మా డాక్టర్ జిపి రాజు గారిని కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. సో అందరూ మ్యాచ్ చక్కగా ఆడండి. ఓడిపోవటం గెలిపోవటంలో అనేది సహజం ఎవరైనా సరే, కానీ ఫ్రెండ్లీగా తీసుకుని హ్యాపీగా మంచిగా ఆడండి. ఆల్ ది బెస్ట్ ఫర్ ఆల్ ద టీమ్స్. ఈపూర్ మండలం అగ్నిగుండాల గ్రామానికి చెందిన రైతులు వ్యవసాయం చేస్తూ జీవిస్తున్నారు. అయితే పొలాలకు నీటి ఆధారం లేకపోవటం వలన బోర్లు వేయించుకున్నారు. విద్యుత్ కనెక్షన్ల కోసం గతంలో పనిచేసిన గ్రామ హెల్పర్ బాబు నాయక్ ను అడిగారు. నేను కనెక్షన్స్ ఇప్పిస్తానంటూ రైతుల వద్ద నుండి 430,000 రూపాయలు తీసుకున్నాడు. కానీ ఇప్పటి వరకు ఎటువంటి కనెక్షన్స్ ఇప్పించలేదు. పైగా ఆ ప్రాంతం నుండి సత్తెనపల్లి రూరల్ ప్రాంతమైన దొడ్డేరు ప్రాంతానికి బదిలీపై వెళ్లి ఈ విషయాన్ని అడగ్గా దాటేస్తున్నాడని అంటున్నారు. ఇంతకాలం విసుగు చెందిన రైతులు నరసరావుపేట విద్యుత్ కార్యాలయంలో డిఈ దృష్టికి తీసుకువెళ్లినా ఎటువంటి స్పందన లేదు. బాబు నాయక్ పై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని కోరుతూ నరసరావుపేట ఆర్డీఓకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎం విజయభాస్కర్ రెడ్డి, కాకర్ల శ్రీను, జి వెంకటేశ్వర్లు, డి వన్నూరమ్మ, కె వెంకయ్య, జి ఏడుకొండలు, జి శ్రీను, కె నాగేంద్రం, జి రామయ్య, జి నాగేశ్వరరావు తదితర రైతులు పాల్గొన్నారు. ఈపూర్ మండలం అగ్నిగుండాల
గ్రామ రైతులకు సంబంధించి వాళ్ళ భూములకి వాళ్ళు ఒక 21 మంది రైతులు సుమారు ఆ గ్రామంలో వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నారు. ఆ వ్యవసాయ భూములకు నీటి సౌకర్యం లేకపోవడం వలన బోర్లు వేయించుకొని అప్పసొప్పో తెచ్చుకొని బోర్లు వేయించుకొని ఆ బోర్లకి విద్యుత్ మోటార్లు అవసరం ఉంది కాబట్టి విద్యుత్ అధికారులకు విద్యుత్ కనెక్షన్ల కోసం అర్జీ పెట్టుకోవడం కోసం ఆ గ్రామంలో పనిచేస్తున్నటువంటి హెల్పర్ విద్యుత్ హెల్పర్ బాబు నాయకుని వివరణ అడగ్గా ఆ బాబు నాయకు ఈ రైతులందరికీ విద్యుత్ కనెక్షన్లు ఇప్పిస్తా అని చెప్పి వాళ్ళ వద్ద సుమారు 430,000 రూపాయలకు పైగా డబ్బులు తీసుకొని ఒక సంవత్సరం క్రితం ఇప్పటికీ కూడా వాళ్ళకి విద్యుత్ కనెక్షన్లు ఇప్పించకుండా చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. ఇబ్బందులకు గురి చేయడమే కాక ఆ ప్రాంతంలో పనిచేస్తున్నప్పుడు డబ్బులు తీసుకొని ఈ రైతుల దగ్గర ఇప్పుడు సత్తెనపల్లి రూరల్ ప్రాంతానికి బదిలీపై వెళ్ళడం జరిగింది. దీంతో ఆందోళనకు గురైన ఇక్కడ ఈ రైతులంతా కూడా ఏం జరిగింది, ఏమైంది, మా విద్యుత్ కనెక్షన్ల పరిస్థితి ఏం చేసామని చెప్పి అనేక మార్లు ఆ హెల్పర్ ని ఫోన్లు చేయగా అవి వివరణ అడగ్గా అతను మాటలు దాటివేసి కాలయాపన చేస్తూ రైతులను మోసం చేస్తూ ఉన్నాడు. ఈ విషయాలన్నిటి మీద బాబు నాయక్ పై చర్యలు తీసుకుని మాకు మా వద్ద డబ్బులు తీసుకున్న బాబు నాయక్ పై చర్యలు తీసుకుని మాకు విద్యుత్ కనెక్షన్లు ఇప్పించాలని చెప్పి అతనిపై చర్యలు తీసుకుని మాకు న్యాయం చేయాలని చెప్పి విద్యుత్ నర్సాపేట విద్యుత్ శాఖ కార్యాలయ డిఈ గారికి కూడా ఒక 2 నెలల క్రితం అర్జీ ఇవ్వడం జరిగింది. ఈ రైతులంతా డిఈ గారికి అర్జీ 2 నెలలు అయినా కూడా ఇప్పటికీ ఆ బాబు నాయకుపై ఎలాంటి చర్యలు లేవు. చర్యలు లేకపోగా వీళ్ళనే ఇంకా రకరకాలుగా మభ్యపెడుతూ చూద్దాంలే చేద్దాంలే అని సంబంధిత అధికారులు కూడా కాలయాపన చేయడం జరుగుతుంది. దాంతో ఈ రోజు ఈ రైతులంతా కూడా స్థానిక ఆర్డీఓ ఆఫీస్ నర్సాపేట ఆర్డీఓ ఆఫీస్ లో గ్రీవెన్స్ లో ఈ రోజు అర్జీ ఇవ్వడానికి ఇక్కడకు వచ్చారు. గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి వీళ్ళ బాధలను తెలియజేసి వీళ్ళకి వెంటనే పీడిఎం మేము కోరేది ఏమంటే ఈ రైతులను మోసం చేసిన ఆ బాబు విద్యుత్ హెల్పర్ ఎవరైతే ఉన్నారో ఆ బాబు నాయక్ పై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఈ రైతుల వద్ద తీసుకున్న డబ్బులను ఈ రైతులకు ఇప్పించి వీళ్ళకి వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ ఇప్పించేలా విద్యుత్ అధికారులపై ఒత్తిడి తీసుకురావాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. నర్సరావుపేట రంగస్థలి 39వ వార్షికోత్సవం సందర్భంగా 21వ ఆహ్వాన నాటిక పోటీలను 3 రోజుల పాటు నిర్వహిస్తున్నట్లు కమిటీ గౌరవ అధ్యక్షులు కపలవాయ్ విజయ్ కుమార్ తెలిపారు. ఆదివారం స్థానిక రంగస్థలి కార్యాలయంలో ఈ నెల 22, 23, 24 తేదీలలో జరిగే ఆహ్వాన నాటిక పోటీలకు సంబంధించిన గోడ పత్రికను కమిటీ అధ్యక్షులు కిలారు వెంకట్రావు, ప్రధాన కార్యదర్శి షేక్ బాజీతో పాటు కెవీకే రామారావు, ఎండీ పాషా, లింగారావు, ఎస్ఎం సుభాని, ప్రసన్న కుమార్ బాజాన్లు ఆవిష్కరించారు. 39వ వార్షికోత్సవం 21వ ఆహ్వాన నాటక పోటీ జరుగుతున్నాయి. ఈ నాటక పోటీలు ప్రకాష్ నగర్ భువన్ చంద్ర టౌన్ హాల్లో 22వ తారీఖు, 23వ తారీఖు, 24వ తారీఖు చాలా హట్టాహాసంగా రాష్ట్రం నుంచి నలుమూల నుంచి నటీ నటక సమాఖ్య అందరూ వస్తున్నారు. గత 20 సంవత్సరాల క్రితం రంగస్థలి నాటికలు రావాలన్నప్పుడు టికెట్ వసూలు చేసేవాళ్ళం. ఇవాళ ప్రజల కోసం మేము ఏం తీసుకోకూడదు అనే ఉద్దేశంతో అందరినీ ఆహ్వానిస్తున్నాం. కాబట్టి ప్రజలందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించవలసిగా కోరుతున్నాను. ఆ ప్రేక్షకులకు కళాభివందనాలు. నర్సరావుపేట రంగస్థలి 39వ వార్షికోత్సవం మరియు 21వ ఆహ్వాన నాటిక పోటీలకు మిమ్మల్ని అందరినీ సాదరంగా ఆహ్వానిస్తుంది నర్సరావుపేట రంగస్థలి కార్యవర్గం. నేను నర్సరావుపేట రంగస్థలి ప్రధాన కార్యదర్శిని. నర్సరావుపేట రంగస్థలి గత 80లో ప్రారంభమై ఇప్పటికీ 39 వసంతాలు పూర్తి చేసుకొని 39వ వార్షికోత్సవానికి మీ ముందుకు వచ్చింది. ఈ 39వ వార్షికోత్సవం సందర్భంగా ఇరు తెలుగు రాష్ట్రాల్లో పేరెన్నికైన గొప్ప నాటకాలను సెలెక్ట్ చేసి నర్సరావుపేట ప్రేక్షకులకు అందించబోతుంది నర్సరావుపేట రంగ. అలానే ప్రత్యేక ప్రదర్శనగా యువ నాటిక అంటే నాటక రంగంలోకి యువత రావాలి అన్న ఒక ఆలోచనతో నర్సరావుపేట రంగస్థలి దానికి పూర్తిగా మద్దతు ఇచ్చి యువ కళాకారులచే ప్రదర్శిస్తున్న కర్ణభారం అనే నాటకం కూడా 3వ రోజు ప్రత్యేక ప్రదర్శనగా ఇస్తుంది. ఈ 3 రోజులకు మొదటి రోజు ముఖ్య అతిథిగా గౌరవ శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరావు గారు, 2వ రోజు ముఖ్య అతిథిగా మాన్య శ్రీ కాసు వెంకటకృష్ణారెడ్డి గారు, 3వ రోజు ముఖ్య అతిథిగా గౌరవ శాసనసభ సభాపతి మాన్య శ్రీ డాక్టర్ కొడవలి సుబ్రహ్మణ్యరావు గారు ఇచ్చేసి ఈ కార్యక్రమానికి శోభాయమానం చేకూరుస్తారని మీకు మనవి చేస్తున్నాం. తదితర వివరాలు మా రంగస్థలి అధ్యక్షుడు కిలారు వెంకటరావు గారు తెలియపరుస్తారు. జీసీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మీడియా సమావేశం. ఎస్ఎన్ కళాశాల అన్ఎయిడెడ్ అధ్యాపకుల ఆధ్వర్యంలో ధర్మ పోరాట దీక్ష. ఈశ్వర్ కళాశాలలో ప్రారంభమైన జాయింట్ యు కాకినాడ 2019 మెన్ క్రికెట్ పోటీలు.
రంగస్థలి కళాకారుల 39వ వార్షికోత్సవం సందర్భంగా పోస్టర్ ఆవిష్కరణ. జీసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తెలుగు మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. ఈ బులెటిన్ మీకు సమర్పించిన వారు శారదాంబ జ్యువెలర్స్ నర్సరావుపేట.